హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించబోతున్నాను. అందరూ కూడా గ్రామ సచివాలయానికి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్ ఉంటుందా లేదా అని అభ్యర్థులైతే చాలా ఆందోళన చెందుతున్నారు, అలాగే ఆసక్తికరంగా కూడా ఎదురు చూస్తున్నారు. అయితే దీనిపై కొంతవరకు ఒక స్పష్టత వచ్చిందనే చెప్పాలి. అయితే లేటెస్ట్గా మనకి వార్తాపత్రికలో ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది విజయనగరం జిల్లాకు సంబంధించి. విజయనగరంలో 95% జాబులు అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి. ఓకే, ఇంకా 5% జాబులే ఉన్నాయి. అయితే మొత్తంగా చూసుకుంటే అన్ని జిల్లాల్లో కూడా 10 నుంచి 15% అయితే జాబులు అయితే మిగలడం అయితే జరిగింది. మొత్తంగా ఎలా చూసుకున్నా 20,000 జాబులు అయితే మిగిలే అవకాశం ఉంది అని అంటున్నారు. బట్ ఎంతవరకు నిజం అనేది అయితే చూడాలి. ఎందుకంటే ప్రతి జిల్లాలో అయితే 1000 జాబులు అయితే మిగులుతున్నాయి. ఈజీగా 15,000 జాబులు అనేవి కూడా ఈజీగా మిగులుతున్నాయి. సో మిగతా చూడాలి, మరి ఇంకో 10,000 జాబులు ఎట్లా ఏంటి అనేది కూడా చూడాలి. ఒక్కొక్క జిల్లాలో 2,000 జాబులు మిగిలితే కనుక ఆ విధంగా అయితే ఉంటుంది. బట్ ఏదేమైనా కానీ 15,000 జాబులు అయితే మిగిలే అవకాశం అయితే ఉంది. బట్ మరి ఇంకా చూడాలి, లాస్ట్ ప్రక్రియలో అయితే కొంత ఫిల్ అవుతున్నాయి. కానీ లాస్ట్ ప్రక్రియలు కూడా ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలోనూ 1000 పైనే జాబ్స్ మిగలడం అనేది అయితే చూస్తున్నాం. ఒక్కొక్క జిల్లాలో 1500-1600 జాబ్స్ అయితే మిగులుతున్నాయి. అయితే ఈ తరుణంలో మిగిలిపోయిన జాబ్స్ని మనకి కొత్త నోటిఫికేషన్తో భర్తీ చేస్తారనేసి అయితే వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజము అంటే కనుక అది రాను ప్రతి సమాధానంలో కూడా నిజమనే అర్థమవుతుంది. ఎట్లా అంటే కనుక ఈరోజు మనకి విజయనగరం డిస్ట్రిక్ట్ పేపర్లో వేసి చూస్తే కనుక కొత్త నోటిఫికేషన్ వస్తుంది మిగిలిన పోస్టులకైనా అయితే చెప్పడం జరిగింది. అలాగే అధికారులు కూడా చెప్తున్నారు అలాగనేసి. అయితే కొత్త నోటిఫికేషన్ వస్తుందా అంటే మరి వస్తుందని అనుకుంటున్నారు. ఇక సెకండ్ సెకండ్ లిస్ట్ గ్రేస్ మార్కులతో కలిపినటువంటి మరో లిస్టుని విడుదల చేస్తారని కొందరు అంటున్నారు. అయితే లేదండి, ఇంకా ఆల్రెడీ నాకు తెలిసి జనవరిలో అయితే ఈ జాబులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉంటుందని అంటున్నారు. సో ఎవరైనా ప్రిపేర్ అవ్వాలంటే ప్రిపేర్ అవ్వండి ముందు జాగ్రత్తగా. అయితే దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఆల్మోస్ట్ అయితే ఎందుకంటే ప్రతి మీడియా నుంచి అలాగే కాకుండా ప్రతి పర్సన్ నుంచి కూడా మనకైతే సెకండ్ నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్కి రెడీ అయిపోయింది. ఇంకా మార్క్స్ కలపరనే వార్తలు అయితే జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే చూడాలి, ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కనుక డెఫినెట్గా సెకండ్ లిస్ట్ అనేది ఉంటుంది. గ్రేస్ మార్క్స్ ఇంకా కలపరు. డెఫినెట్గా ఇప్పటి వరకు ఏ జాబ్స్ అయితే మిగిలాయో ఆ జాబ్స్ అన్నిటికీ కూడా కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల అవ్వడం జరుగుతుంది. అది కూడా జనవరిలో విడుదల అవుతుందని అంటున్నారు అందరూ. ఎందుకంటే జనవరిలో మనకి జాబ్స్ మెగా జాబ్స్ క్యాలెండర్ అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్యాలెండర్లో భాగంగానే మనకి గ్రామ సచివాలయానికి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ కూడా ఉంటుందని అంటున్నారు. మరి ఎంతవరకు నిజమనేది చూడాలి. కానీ ఆ జాబ్స్కి నోటిఫికేషన్ ఉండడం అయితే పక్క అనేది అయితే ఈజీగా అర్థమవుతుంది. డెఫినెట్గా మనకైతే జనవరిలో అయితే నోటిఫికేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే కనుక ఇప్పుడు మిగిలిపోయిన జాబ్స్ని ఎలా భర్తీ చేయాలో ఎవరికి అర్థం కావట్లేదు. ప్రతి జిల్లా స్థాయిలో ఉన్న ప్రతి అధికారులు కూడా కొత్త నోటిఫికేషన్ అని అంటున్నారు. సో వాళ్ళు అంటున్నారంటే ఆల్మోస్ట్ దాదాపుగా ఖరారు అయిపోయినట్టే. ఎందుకంటే జిల్లా అధికారుల యంత్రాంగం చెప్పిందంటే కనుక ఆల్మోస్ట్ ఇంకా పైవాళ్ళు కూడా పైవాళ్ళు ఏది చెప్తే అదే జిల్లా యంత్రాంగం కూడా కొంచెం ఆలోచించే పనిలో ఉంటారు. కాబట్టి నాకు తెలుసు పైనుంచి కూడా కొత్త నోటిఫికేషన్ విడుదల చేద్దామనే టాపిక్ వచ్చి ఉండొచ్చు మేబీ. సో ఈ నేపథ్యంలోనే ప్రతి జిల్లా అధికారి కూడా కొత్త నోటిఫికేషన్ ఉంటుంది మిగిలిపోయిన పోస్టులకి అని చెప్పడం అయితే జరుగుతుంది. మరి చూడాలి, అది కొత్త నోటిఫికేషన్ ఉంటుందా లేదా అనేది అయితే మనం చూడాలి. బట్ మేబీ నేనైతే ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న కాకినాడ, తర్వాత వైజాగ్ అలాగే ఏలూరు, వెస్ట్ గోదావరికి సంబంధించి, కృష్ణా డిస్టిక్కి సంబంధించి ఈ అధికారులంతా కొత్త నోటిఫికేషన్ ఉంటుంది, డెఫినెట్గా ఈ జాబ్స్కి కొత్త నోటిఫికేషన్ ఉండాలని చెప్పారు. మరి అలాగే ఈరోజు చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించి జిల్లా అధికారులు కూడా డెఫినెట్గా మిగిలిపోయిన జాబ్స్కి అయితే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తారు అని అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇంతమంది అధికారులు చెప్తున్న నేపథ్యంలో చూస్తే కనుక మనకి తప్పకుండా డెఫినెట్గా గ్రామ సచివాలయానికి సంబంధించి కొత్త నోటిఫికేషన్ అయితే ఉంటుంది అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి చూడండి, అభ్యర్థులు అయితే ఎవరైతే ఆ కొత్త నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారో వాళ్ళైతే డెఫినెట్గా మీరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక కొత్త నోటిఫికేషన్ వద్దు, గ్రేస్ మార్క్స్ కలపాలనుకున్న వాళ్ళకైతే ఇది చేదు వార్త అని చెప్పాలి. ఎవరైతే కొత్త నోటిఫికేషన్ కోరుకుంటున్నారో వాళ్ళకి ఒక రకమైన శుభవార్త అని చెప్పాలి. మరి అది ఇది అధికారిక ప్రకటన కాదు కాబట్టి మనం శుభవార్త అని చెప్పలేము, ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి ఆ న్యూస్ అయితే వచ్చింది, బయట వచ్చిన న్యూస్ని అయితే మీ వరకు అయితే నేను చేర్చగలను. మనకు కావాలంటే
అంటే మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఏదో ప్రూఫ్స్ లేకుండా చెప్తున్నాను అనుకోవచ్చు. మీరు ఈరోజు ఆ విజయనగరంకి చెందిన డిస్ట్రిక్ట్ పేపర్లో అయితే మనకు వేయడం అయితే జరిగింది. మీరు చూడండి ఒకసారి, ఆ కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారని అయితే వేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది అంటే కొత్త నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పడానికి అయితే ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్.